ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులక్ షెటర్జన్ సోప్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాలు యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ దక్షిణామూర్తిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ, రక్షాబంధనం యొక్క విశేషత ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు. దీన్ని రాఖీ పూర్ణిమ, అలాగే జంజహల పూర్ణిమగా కూడా వ్యవహరిస్తాం. ఈరోజు నూతన యజ్ఞోపవీత ధారణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలాగే రక్షాబంధనం సోదరి సోదరుల మనల యొక్క ప్రేమని పెంపొందింపు చేస్తుంది, అనుబంధాన్ని పెంపొందింపు చేస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతను పెంచుతుంది, ధీశక్తిని పెంచుతుంది, ఆధ్యాత్మిక బలాన్ని కూడా పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి వృచ్చిక క్షేత్రస్థితి, స్వక్షేత్రస్థితి అయినప్పటికీ శత్రువు అయినటువంటి శనితోటి కలయిక ఉంది కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూల మార్పుల్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తాయి. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్ప కోటి శత సుందర దివ్యమూర్తి పాతామ్రకోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం జయ దేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞానముద్రాక్ష మాలా వీణా లసత్కరా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అన్ని వృత్తుల వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, క్రమశిక్షణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. అయినప్పటికీ ఆందోళన వెన్నంటి ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతత పెంచుతుంది. శ్రావణ గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని భక్తి శ్రద్దలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. గ్రహపీడ తొలగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు.
రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మేదృష్టి సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని పూజించి గోధుమ రొట్టెల్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడితే గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఉన్నప్పటికీ ఆందోళన కూడా వెన్నంటి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు వైద్యవృత్తి వారికి రాణిస్తాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శ్రావణ గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. అవమానకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత వరకు ఊరట కలిగిస్తాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతిభ తగ్గుతుంది. వ్యవహారాలను వెంటనే సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేనటువంటి వాతావరణం విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మేదృష్టి సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జగడం తగ్గుతుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విస్మయాలు కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రతిభ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శ్రావణ గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. మానసిక వేదనలు ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తలు వహించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. ఈ రోజు మేదృష్ట సంఖ్య 3 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని చేమంతులతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి.
సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక వ్యయం లేకపోలేదు. సంబంధ బాంధవ్యాలు విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన బాధ్యతల్ని ఆకస్మికంగా స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మహిళలకి ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మేదృశ్య సంఖ్య 3 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ గురువారం సందర్భంగా తులారాశివారు శ్రీ రాఘవేంద్ర స్వామిని గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఆర్థిక ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. సోదరుల ప్రేమ లభిస్తుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార పరంగా బలాన్ని పెంచుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 9 పసుపు వర్ణం తొలితిగతి శుభాలను కలిగిస్తుంది. శ్రావణ గురువారం సందర్భంగా వృశ్చిక రాశివారు శ్రీ రాఘవేంద్ర స్వామిని మల్లెపూలతో పూజించడం ద్వారా మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. జన్మశని కుజుల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారు నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు కార్మిక రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం తొలితిగతి శుభాలని కలిగిస్తుంది. శ్రావణ గురువారం సందర్భంగా ధనుసు రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని విభూతితో అభిషేకించడం ద్వారా కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకోగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు సానుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అసహన పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు బలాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి పరిస్థితులు వ్యాపార పరంగా కొనసాగుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించడం ద్వారా సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సినీ రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత వృత్తిపరంగా ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహరీత్యా చేపట్టలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విద్యార్థులు పట్టు బిగించగలుగుతారు. ఈరోజు మేదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ గురువారం సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామిని పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు సాధించగలుగుతారు. గృహ
కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థిక సహా సహకారాలు కూడా పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం ఉంటుంది. సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మెదృష సంఖ్య 3 పసుపు వర్ణం ద్వితీయ శుభాలను కలిగిస్తుంది. శ్రావణ గురువారం సందర్భంగా మీనరాశి వారు ఈ రోజు రాఘవేంద్ర స్వామిని చామంతలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ఉన్నతి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు శ్రావణ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. దీన్ని రాఖీ పూర్ణిమగా కూడా వ్యవహరిస్తాం. రక్షాబంధనం అనేటువంటిది ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. మరి దీని యొక్క విశేషత ఏమిటో పరిశీలిద్దాం. మన సంస్కృతి సంప్రదాయాల్ని ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించేటువంటి పర్వదినాలు సనాతన ధర్మంలో ప్రధాన భూమిక వహిస్తున్నాయి. తొలకరి చినుకుల పలకరింపుతో తరుణీమనుల వ్రత సంవిధానాలతో పుడమితల్లి సస్యశ్యామలంగా హరిత గీత ఆలపించేటువంటి సందర్భంలో వర్ష ఋతువు రాకతో అంతటా హర్షం వెల్లివిరిసేటువంటి తరుణంలో శ్రావణ మాసం విచ్చేస్తుంది. త్రిమూర్తులలో స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం పౌర్ణమి నాడు చంద్రునితో కూడినటువంటి మాసం కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రావణ మాసం ఎన్నో పర్వదినాల సమాహారం. ఈ పర్వదినాల్లో శ్రావణ పూర్ణిమ విశేషమైనది. రక్షాబంధన పౌర్ణమిగా రాఖీ పౌర్ణమిగా ఈ పున్నమి విఖ్యాతిగాంచింది. సోదర సోదరి పవిత్ర బంధానికి ప్రతీక రక్షాబంధన వేడుక. సోదరీ సోదరానుబంధం చిహ్నంగా రక్షాబంధనం ప్రాచుర్యం వహించింది. కుటుంబ బాంధవ్యాల్లోని మాధుర్యానికి ఈ సంప్రదాయం చిహ్నం. సామాజికంగా సంస్కృతి సంప్రదాయాలకు విఘాతం వాటిల్లినప్పుడు రక్షాబంధన ప్రక్రియ గతంలో ఎంతగానో ఉపకరించింది. అమ్మలోని ఆ అక్షరం, నాన్నలోని నా అక్షరం సమ్మేళనం అన్న. అమ్మ ఆప్యాయత, నాన్న కల్పించేటువంటి భద్రతకు అన్న ప్రతిఫలనం. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రకటితమయ్యేటువంటి నిరుపమాన బాంధవ్యానికి రాఖీ పూర్ణిమ ప్రతిబింబం. ఒకే కొమ్మకు పూసినటువంటి అనురాగ పుష్పాలు, మమతల సౌరభాలు వెదజల్లేటువంటి కుసుమాలు సోదర సోదరి మనులు. సహోదర భావబంధానికి ప్రతీకగా రక్షాబంధనం నిలిచింది. మహోజ్వల వారసత్వానికి చిహ్నమై నిలిచే రాఖీ ఆత్మీయ భావాన్ని వ్యక్తీకరిస్తుంది. వాత్సల్య బంధాన్ని సంకేతిస్తుంది. దుష్టశక్తులు వ్యతిరేక భావ ఫలితాల నుంచి రక్షాబంధనం పరిరక్షిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ప్రతినిత్యం కూడాను గృహంలో
అవినాభావ సంబంధాలు బలపడటానికి, చక్కటి సహృద్భావన పెంపొందింపచేసుకోవడానికి, అన్నా చెల్లెళ్ళ అనురాగానికి ఈ రాఖీ పూర్ణిమ అనేటువంటిది సహకరిస్తూనే ఉంది. ఏ ఇంట రాఖీ పూర్ణిమను ఆచరించడం జరుగుతుందో ఆ ఇంట సహృద్భావాలు వెల్లివిరుస్తాయి. అవినాభావ సంబంధాల ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. అలాగే హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడు సాక్షాత్తు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమృతతుల్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి స్వామి కాబట్టి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనేటువంటి శ్లోకాన్ని మీ ఇంటిలోని విద్యార్థులందరూ కూడాను ఈ సుదినాన ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసినట్లయితే జ్ఞానతత్వం వృద్ధి చెందుతుంది, విద్యలో రాణిస్తారు. అంతేకాకుండా సంస్కృత భాషా దినోత్సవ సందర్భంగా సంస్కృత శ్లోకాలు గ్రంథాలు 10 మందికి దానం చేయటం, ఇంటిలో సంస్కృత శ్లోక పఠనం ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభకరమైనటువంటి ప్రభావాన్ని మీ గృహానికి కలిగింపచేస్తుంది. సంస్కృతం చదివినటువంటి వేదోత్త పండితులకు తగిన రీతిగా సత్కరించేటువంటి విధి విధానం మీ గృహంలో పాటించటం సర్వే సర్వత్రా కూడాను మంగళకరము శుభకరముగా భావించాలి. ప్రతి గృహాన్ని కూడాను పట్టి పీడిస్తున్నటువంటిది నరఘోష. ప్రతి వాళ్ళు కూడాను అనేటువంటి పదం ఇదే. ఏదోలేండి కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కానీ మాకు నరఘోష ఎక్కువైపోయిందండి అంటూ ఉంటారు. ఈ నరఘోషకు నల్లరాళ్ళు కూడా పగులుతాయి. మానవుడి యొక్క కంటి చూపు అంత తీక్షణమైనది. ఆ ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఏం చేయాలి? కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనకు వాస్తుశాస్త్రజ్ఞ చెప్పడం జరిగింది. కనుదృష్టి దోష వినాయకుడు అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ద్వారబంధం పైన అమర్చాలి. మీరు బూడిద గుమ్మడికాయకు పసుపు కుంకుమ వ్రాసి ఉట్టిలో తగిలించి గుమ్మానికి ఎదురుగా పైభాగాన తగిలించాలి. ఇంకా బాగా ఉన్నట్లయితే నరఘోష పట్టిక తీసుకుని దానికి నల్ల రంగు దారం చుట్టి ఆ గుమ్మడికాయన పైనే తగిలించినట్లయితే సర్వే సర్వత్రా నరఘోష ప్రభావాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది. మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా ఒకవైపు ఓంకారం ఒకవైపు స్వస్తికు, ఈ రెండు గుర్తులు గనక ఉన్నట్లయితే సర్వశుభకరమైన ప్రభావం ఏర్పడుతుంది మీ గృహానికి. అంతేకాకుండా దిష్టిదోష నివారణకు ఎర్రటి కలబంద సహకరిస్తుంది. ఆ కలబంద మొక్క మీరు కట్టినటువంటి ఆ బూడిద గుమ్మడికాయ పైభాగాన ఆ మొక్కను తిప్పి కట్టినట్లయితే నరఘోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే మనం ధూపం దీపం అనేటువంటివి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి ప్రతి గృహానికి కూడాను. సాంబ్రాణి, గుగ్గిలం పొగ ఇలాంటివన్నీ కూడాను ప్రతినిత్యం కూడాను పూజ అయిన తర్వాత పూజా మందిరం నుంచి ప్రతి ఒక్క గదిలోకి కూడాను చూపించాలి. ఆ యొక్క పరిమళవంతమైనటువంటి పొగ ధూపం మీ గృహంలోని దుష్టశక్తుల యొక్క సంహారానికి సహకరిస్తుంది. అంటే నరఘోష, నరప్రభావం, కంటికి కనిపించినటువంటివి ఇవన్నీ కూడా పటాపంచలైపోవటానికి చాలా సహకరించేది ఈ ధూపం దీపం.
అనేటువంటి విశేషాంశాలు. అంతేకాకుండా శంఖచూడుడి భస్మరాశి నుండి గండకీ నది ప్రవహించడం చేత శంఖములు అనేటువంటివి ఏర్పడ్డాయి శాస్త్రంలో. ఆ శంఖానికి అంత విశిష్టవంతమైన ప్రభావం ఉంది కాబట్టి దక్షిణావృత శంఖం అనేటువంటిది మీ ఇంట్లో ఉండి తీరాలి. దక్షిణావృత శంఖం క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిందని, అందుచేత అది లక్ష్మీకరమైన దైవిక వస్తువుగా తెలియజేశారు శాస్త్రాల్లో. ఇక లక్ష్మీదేవి పద్మాలు, శంఖాలు, చంద్రుడు, మహేశ్వరుడు ఉన్న చోట నేను నివసిస్తాను అని చెప్పేసి కూడా ఆ తల్లి చెప్పడం, దక్షిణావర్త శంఖాన్ని శాస్త్రోక్తంగా ఎవరైతే ఆచరిస్తారో లక్ష్మీనారాయణ స్వరూపాలు ఏకకాలంలో అర్చించినటువంటి ఫలం కూడా వస్తుంది గృహంలో. ఇవన్నీ కూడా విశిష్టవంతమైన అదృష్టకరమైన ప్రభావానికి నిదర్శనాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో కృష్ణా పుష్కర వైభవాన్ని స్మరించుకుంటూ పుష్కర స్నానం చేసిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది శ్రాద్ధకర్మ, పిండ ప్రదానం, పితృకర్మ అంటాం. ఇవి తప్పకుండా చేయాలి. ఇంతేకాదు పుష్కరాలలో నదిలో స్నానం చేసేవారికి సూతక దోషం కూడా ఉండదు అని చెప్పారు మనకు పురాణాల్లో. మామూలుగా సూతకం ఉన్నవాళ్ళు అంటే జాతాశౌచం, మృతాశౌచం ఉన్నవారు నదిలో స్నానం చేయరు. కానీ పుష్కరాలప్పుడు ఈ నిషేధం ఉండదు, వారు కూడా చేయాలి, చేస్తారు. తరువాత పితృకర్మ చేస్తారు, తప్పకుండా చేయాలని అర్థం. ఒక పుష్కరాల్లోనే కాదు, ఎప్పుడు నది స్నానం చేసినా, పుణ్యక్షేత్రంలో స్నానం చేసినా అంటే చేరినా దర్శించినా, పుణ్యతీర్థంలో స్నానం చేసినా, పవిత్రమైనటువంటి ప్రాంతానికి వెళ్ళినా పితృశ్రాద్ధం చేయాలని శాస్త్రం. ఈనాటి కాలంలో శ్రాద్ధం అనే పదానికి, అలాగే పిండ ప్రదానం అనే పదానికి, పితృకర్మ అనే పదానికి 190 మంది అపార్థం చేసుకుంటున్నారు. అదొక అశుభమనే భావంలోకి వస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు కూడా, మనం వారు లేనిది లేం కదా, మనం వచ్చింది వారితోటి, వారొచ్చింది వారి వారితోటి, వారొచ్చింది వారి వారితోటి. మనకి ఈ శరీరం, ఈ అవయవాలు, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి వచ్చింది వారి దగ్గర నుంచే కదా. మనం ఈనాడు ఇంత గౌరవంగా, ఇంత ఆనందంగా, ఇంత సుఖంగా, ఇంత సంతోషంగా బతుకుతున్నామంటే ఎవరు కారణం? వారే కదా. మరొక విషయం గుర్తుంచుకోవాలి, మనము స్నానం చేస్తున్నప్పుడు వారికి ఎందుకండి పిండ ప్రదానం? నేను స్నానం చేశాను, నేను తరిస్తాను, వారు వచ్చారు పోయారు తరించుంటారు, వారికి మనమెందుకు శ్రాద్ధం చేయాలి? ఒక రహస్యం మర్చిపోవద్దు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఎప్పుడు తలుచుకోవాలి. మనము అనుభవించే కష్ట సుఖాలకు మనం చేసుకున్న కర్మలు మాత్రమే కారణం కాదు. మన తండ్రి, మన తాత, మన ముత్తాత, వారి తండ్రి, 4 తరాల వరకు వారు చేసే పాపపుణ్యం మనం అనుభవించాలి. మనకొస్తాయి. మనం చేసుకున్న పాపాలే కాదు, మనం చేసుకున్న పుణ్యాలే కాదు, నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, ముత్తాత నాన్నగారు చేసిన పాపాలు కూడా మనం అనుభవించి తీరాలి. అనగానే అన్యాయం కదండి, మన పాపాలు మనం సరిపోతుంటే అవన్నెందుకండి, అలా తీసుకోవచ్చా? వెంటనే అంటాం కదా. ఒక్క విషయం ఆలోచించమంటున్నాడు స్వామి వ్యాసుడు. చెప్తాడు, వారు చేసిన పాపాలు తీసుకోవా? మరి వారు సంపాదించిన ఆస్తిని తీసుకుంటావా? మీ దగ్గర ఆస్తి లేదు, మీ తాత సంపాదించాడు, మీ ముత్తాత సంపాదించాడు, నిధి దాచిపెట్టాడు,
ఎవరు హక్కుదారు అంటే ఏమంటావు? నేనండి మా తాత. అలాగా తాత సంపాదించిన ఆస్తికి హక్కుదారువా? పాపానికి హక్కు కదా. ఇది ఎక్కడ న్యాయం అండి? అతని ధనం తీసుకుంటే పాపము తీసుకో, అతని ఆస్తి తీసుకుంటే పుణ్యము తీసుకో. ఎలాగైతే తాత తండ్రి ముత్తాతల ఆస్తికి నీవు వారసుడవో, వారి పాపాలకు కూడా నీవే వారసుడు. మన తండ్రి గారి పాపాలు, తాతగారి పాపాలు, ముత్తాత గారి పాపాలు, వారి తండ్రి గారి పాపాలు కూడా పోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ భాగమే శ్రాద్ధం. మామూలుగా నదీ తీరంలో స్నానం చేసి శ్రాద్ధం పెడితే 200 లక్షలు అంటే కోట్లు, 200 కోట్ల పాపాలు పోతాయి మామూలు సమయంలో. పుష్కరాల్లో 200 లక్షల కోట్ల పాపాలు పోతాయి. అందువల్ల పుష్కర సమయంలో స్నానం చేసి పితృదేవతలకు శ్రాద్ధము చేయాలి. చేసేటప్పుడు మద్వంశ్యానాం సంకల్పం చెప్పి వారాచరించిన పుణ్యాలు, వారాచరించిన పాపాలు, వారి వల్ల మాకు సంభవించేటువంటి శుభాశుభాలు, వాటి వల్ల వచ్చే ప్రమాదాలు, ప్రమోదాలు, ఇలాంటి వాటిని హితకరమైనవి మాత్రమే మాకుండటానికి శ్రాద్ధమహంకరిషి. పితృదేవతలకు శ్రాద్ధం పెడితే వారు ఉత్తమలోకాలకు పోతారు. దీని తర్వాత దాన వైభవం, దానంలోని విశేషాలు, దానం ఎందుకు చేయాలి అనే విషయాన్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో మళ్ళీ మనం స్మరించుకుందాం. స్వస్తి. నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులు సింధురాజు నవస్యంబొన నిల్లి సంపదు భయస్తుండై నినించొచ్చినను వనజాక్షున్ శరణంబు వేడినను గర్వంబేది నన్ను తగం గనినన్ పోరు తొరంగి పోయిన నిరుగం కాని సత్యవ్రత. ధర్మరాజా విను, మిగిలినటువంటి అందరి రాజులు వినండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. 4 కారణముల వలన మాత్రమే సైంధవుణ్ణి సంపదం. ఈ 4 ఏదో ఒక కారణాన్ని సైంధవుడు ఎంచుకోలేకపోతే చంపేస్తాడు. అప్పుడు కూడా ఎంత ధర్మం పాటించాడో చూడండి. ఏది ఏమైనా చంపేస్తానని అనలేదు అర్జునుడు. 4 కారణములను దాటితే చంపుతాను. ఏమిటా 4 కారణములు? వినుడి, నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులం సింధురాజు నవశ్యంబు నిల్లి సంపదు భయస్తుండై నించొచ్చిన. అన్నయ్య, ఒకవేళ భయపడి వచ్చి నీ కాళ్ల మీద పడి శరణు క్షమించమని అడిగితే నువ్వు ఉదారుడవై అలాగేలే సైంధవా, మాకు బావవి కదా అని గతంలో మన్నించినట్లుగానే ఒకవేళ నువ్వు మన్నించి విడిచిపెడితే నా కొడుకు చనిపోయినా వాడి జోలికెళ్ళను, వదిలిపెడతా. భయస్తుండై నించొచ్చిన వనజాక్షుం శరణంబు వేడినను. మహానుభావుడు పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఈ కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకుని శరణాగతి చేసినా సరే నేను అతని జోలికి వెళ్ళను. ఎందుకనంటే కృష్ణుడు బంధువు, సఖుడు, పరమాత్మ చుట్టము, మనకు ఆయన కానిదేదీ లేదు. ఆయన కాళ్ళు పట్టుకుంటే నేను సైంధవుణ్ణి చంపను. అలాగే గర్వం వేది నన్ను తగం కనినం, ఒకవేళ నా దగ్గరికే వచ్చి అయ్యా నా తప్పైపోయిందని చెప్పేసి గర్వాన్ని అతిశయాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసినా కూడా చంపను, వదిలిపెట్టేస్తాను. ఏమి ఉదార హృదయులండి వాళ్ళు, ఏమి ధర్మం వాళ్ళది, ఏమి క్షమించగలిగినటువంటి విశాల హృదయాలు వాళ్ళవి. వాళ్ళ హృదయాలు అమృతం చేత తడిసిపోయిన హృదయాలు. యువతల వాళ్ళవి పాషాణ హృదయాలు, ఆ హాలాహలం చేత తడిసిపోయిన హృదయాలు. కాబట్టి నా కాళ్ళు పట్టుకున్నా సరే
నేను వదిలిపెడతాను. మన కాళ్ళు పట్టుకోవడం కష్టంగా ఉంటే, నీ కాళ్ళు పట్టుకోవడం, కృష్ణుడి కాళ్ళు పట్టుకోవడం, నా కాళ్ళు పట్టుకోవడం కష్టం అనిపిస్తే, బోరు తొరంగిపోయినను పోరులోంచి అంటే యుద్ధంలోంచి విడిచిపెట్టేసి ఇక నేను యుద్ధం చెయ్యను అని వెన్ను చూపించి యుద్ధరంగానికి రాకుండా వెళ్ళిపోయినా సరే నేను వాడి జోలికి వెళ్ళను, వదిలిపెట్టేస్తాను. ఈ నాలుగిటిలో ఏది చేసినా సరే నేను సైంధవుడి జోలికి వెళ్ళను. ఈ నాలుగిటిలో ఏది చేయకపోతే మాత్రం వదిలిపెట్టను. ఈ నాలుగు చెయ్యకుండా ఇంకా ప్రతీకార ధోరణితో నన్నేదో చేయగలనని అనుకుంటే రేపు యుద్ధానికి వెడతాను. రేపు ఎక్కడికో వెళ్ళనగా కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి వెడతా. గురువు గారు ద్రోణుడే కాదు, ఎన్ని వేల మంది అయినా సరే అడ్డురాని కురియోధులు, నాకేమీ ఇబ్బంది లేదు. బాలధ్వంసకు ఆ దుశ్శీలుం కాచుటకు నన్ను చెనకిన అస్త్రజ్వాలల కౌరవ యోధుల దూలించుతూ వాణి గవియుదుం జటులగతిన్. ఒకవేళ ఆ బాలధ్వంసకుడైనటువంటి ఆ దుశ్శీలుణ్ణి రక్షించడం కోసం కౌరవ యోధులు ఎన్ని వేల మందైనా సరే అడ్డుపడని, నేను మాత్రం ఉపేక్షించను. వాళ్ల అండ చూసుకుని బ్రతికిపోతానని అనుకున్నాడా, విడిచిపెట్టే సమస్యే లేదు. నా అస్త్రముల యొక్క జ్వాలలలో వాళ్ళందరినీ కూడా భస్మంగా చేసి చిట్ట చివర సైంధవుణ్ణి చంపేస్తాను. దానికి చాలా రోజులు తీసుకుంటాననుకుంటున్నారేమో, అలా యుద్ధం చేసి 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 సైంధవుణ్ణి చంపుతాననుకుంటున్నారేమో, అలా ఉండదు. రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తాను. అంతేకాదు, నేను నా మాట నిలబెట్టుకోలేకపోతే, అలా నేను కానీ యుద్ధంలో సైంధవుణ్ణి చంపకపోతే, ఇట్లు చేయనైతి నేని గురుద్రోహగతికి ఒట్లు పెట్టడం మొదలుపెట్టాడు. నేను అలా చేయకపోతే రేపటి సూర్యాస్తమయంలోగా నేను కానీ సైంధవుణ్ణి మట్టు పెట్టలేకపోతే నాకు ఎన్ని పాపములు సంక్రమిస్తాయో తెలుసా, ఇక్కడితో పోకూడదు, నాకు ఊర్ధ్వగతులు కూడా చెందకుండుగాక, నేను మహాపాతకములను చేసిన వాడనగుదునుగాక. ఎటువంటి పాతకములు అంటే గురుద్రోహి గతికి, గురువులకు ద్రోహం చేసినటువంటి వాడు ఎంత భయంకరమైన పాపాన్ని పొందుతాడో అటువంటి మహాపాతకాన్ని నేను పొందదనుగాక. రేపటి లోపల సైంధవుణ్ణి చంపకపోతే ఇన్ని పాతకములు అర్జునుడికి చుట్టుకుంటాయి, ఇక్కడతో పోదది, తర్వాత తర్వాత కట్టి కుడిపేస్తుంది, సమస్త తేజస్సుని హరించేస్తుంది. ఆయన జీవితంలో చేయలేదు ఇటువంటి అధర్మం, అయినా సైంధవుణ్ణి చంపకపోతే నాకు ఈ పాతకములు చుట్టుకునుగాక ప్రతిజ్ఞ చేసేస్తున్నాడంతే. అది అతిశయమా, ధైర్యమా, కోపమా, విచ్చలమిడితనమా, ఔచిత్యాన్ని మరిచిపోయాడా తెలియదు, కానీ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. గురుద్రోహి గతికి, బ్రహ్మఘాతి గతికి, బ్రహ్మహత్య చేసినటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా ఎవడుంటాడో అటువంటి వాడికి పట్టినటువంటి మహాపాతకము నాకు చెందుగాక. మద్యపానరతుని గతికి, ఇవన్నీ పంచమహాపాతకాల్లో పాతకాలు ఇవన్నీ. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని చెప్పి నాలుగు పంచమహాపాతకాలు. బ్రహ్మ బ్రహ్మహత్య చేసినవాడు, హే మహారీచ బంగారం దొంగిలించినవాడు, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురుద్రోహం చేయడం, ఇటువంటివి చేసిన వాడెవరుంటాడో అవి చేసిన వాడని తెలిసి కూడా అటువంటి వాడిని నా మిత్రుడే చెప్పడం ఐదో పాతకం. కాబట్టి తత్సంసర్గీ చ పంచమః, అటువంటి వాడు నా స్నేహితుడు అని చెప్పుకున్నా కూడా అలా చెప్పుకున్నవాడు ఐదో పాతకాన్ని చేసినవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు నాలుగు మహాపాతకంలో మూడు మహాపాతకములు తనకి చుట్టుకుంటాయని చెప్తున్నాడు. బంగారం దొంగిలించిన ఒకటే వదిలిపెట్టాడు, ఆయనకి ఏం అవసరం ఉంటుంది, నేను హే మహారీచ అది వదిలిపెట్టి. కాబట్టి గురుద్రోహికి ఉండేటటువంటి పాతక ఫలం, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం, మద్యపానం చేసిన వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం, అలాగే హే మహారీచ బంగారానికి బదులుగా ఇంకొక మహాపాపాన్ని తీసుకొచ్చాడు అర్జునుడు మహాభారతంలో. అంటే వ్యాసుల వారు ఇది కూడా మహాపాతకమే, ఇది ఈ జన్మలో చేసినది కదా, ఇక్కడతో వదిలిపెడుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, కొన్ని కోట్ల జన్మలు వెంటపడి కాల్చేస్తుంది నిన్ను. అంతటి మహాపాతకంగా ఇంకొక దాన్ని తీసుకొస్తున్నారు. మూడు రుణములు చెప్తే వ్యాసుడు భారతంలో నాలుగో రుణం చెప్పాడు. ఏది అంటే సమాజానికి మనిషి రుణబడి ఉన్నాడు అని, అలాగే
ఒక కొత్త పాతకాన్ని వ్యాసుడు అర్జునుడి ద్వారా ప్రతిపాదన చేయిస్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రతిజ్ఞలో వచ్చింది ఆ మాట. ఆయన అన్నాడు, మానార్హ జన పరివాదిగతికి, ఎంతోమంది చేత గౌరవం అందుకున్నవాడు ఇప్పటికీ ఎంతోమంది గౌరవానికి పాత్రమయ్యేటట్టే జీవితం చేస్తున్నవాడు ఎవడుంటాడో అటువంటి వాని యందు లేని దోషాన్ని కల్పించి ఆరోపించి అప్రతిష్టపాలు చెయ్యడానికి అపనిందలు పలికినవాడు ఎవరుంటాడో, ఎవడు హేయంగా మాట్లాడతాడో అటువంటి వాడు ఎటువంటి భ్రష్టగతులకు వెళ్ళిపోతాడో నేను కూడా ఆ గతులకు వెళ్ళేదనుగాక. ప్రతిజ్ఞలైతే ఇటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని ఎంత దూరంగా ఉండాలో, అటువంటి వాటి జోలికి వెళ్ళడం తేలికగా కనపడినా కోట్ల జన్మలు ఎలా కట్టి కుడిపేస్తాయో భారతం ప్రబోధం చేస్తోంది. కాబట్టి ఇటువంటి మహాపాతకములు నన్ను చుట్టుకొనుగాక. ఎందుకు అంటే, రేపు సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి చంపలేకపోతే అని, అనిమిష దైత్యకిం పురుషలాదిగ నెవ్వరు వచ్చి కాచినం దునుముదునెల్లి సైంధవుని తోయిజమిత్రుడు కృంగ కొండ మున్న నరవరేణ్య ఈ తెరుగు నా కొనరింపగరాకయున్న నేననలము సొచ్చువాడ నృపులందరు చూడగ గండివంబుతో. పరమ భయంకరమైన ప్రతిజ్ఞ చేయించాడు. రేపు సూర్యాస్తమయం వేళటికి నేను కాని సైంధవుణ్ణి సంహరించకపోతే, సూర్యాస్తమయం అయిపోయింది సైంధవుడు బ్రతికున్నాడు, నేను పైన చెప్పిన నాలుగు చెయ్యలేదు, నాకు ఎదురు నిలబడి బతికాడు అంటే సూర్యాస్తమయం అయిపోగానే అగ్నిని రగల్చి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. గాంధీవాన్ని ఎందుకు, గాంధీవం పట్టుకుని అగ్నిలోకి ఎందుకు? అంటే కాండవ వాన దహనం చేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు ఇచ్చాడు గాంధీవాన్ని, అది తాను తేజోంశ సంభవుడు కాబట్టి ఇచ్చాడు. ఆ గాంధీవం మళ్ళీ అగ్నిహోత్రుడికి ఇచ్చి వెళ్ళిపోతాను, కాబట్టి నేను ఇక ఉండను. ఇటువంటి ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేశాడు. ఇది ఇహమునందు ప్రమాదం, పరమునందు ప్రమాదం. ఇంత భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసేశాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ ప్రతిజ్ఞ చేశాడు కదా, ఈ ప్రతిజ్ఞలో అర్జునుడికి సౌలభ్యమా కౌరవులకి సౌలభ్యమా? కౌరవులకే సౌలభ్యం, వాళ్ళు అర్జునుణ్ణి చంపక్కర్లేదు, సైంధవుణ్ణి వ్యూహంలో దాచగలిగితే చాలు. నేను దాచలేమనుకోవడానికి అటు పక్క సర్వసైన్యాధిపతి ద్రోణాచార్యుల వారు, ద్రోణుడే నిలబడితే వ్యూహాన్ని పన్ని ఎదురుగుండా నిలబడ్డాడనుకోండి, అర్జునుడు దాటగలడా? శిష్యుడు, ఎందుకంటే ధర్మం పాటిస్తాడు. అంత తొందరగా చేయడు. ఒక బాణం వేస్తే ఓ బాణం వేస్తాడు, రెండు బాణాలు వేస్తే రెండు బాణాలు వేస్తాడు, మూడు బాణాలు వేస్తే మూడు బాణాలు వేస్తాడు, ఈలోగా సూర్యుడు కదిలిపోతాడు. అక్కడ సమయం దాటిపోతుంటే అయిపోయిందంటే, సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, పోని ద్రోణుడు వ్యూహరచన నైపుణ్యం లేనివాడా? ఆయన దగ్గర కదా వీళ్ళందరూ నేర్చుకున్నది. అవతల వైపు ద్రోణుడు తక్క వీరులు లేరా? అశ్వత్థామ ఉన్నాడు, బాహ్లికుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, కృపాచార్యుల వారు ఉన్నారు, కృతవర్మ ఉన్నాడు, ఇంతమంది వీరులు ఉన్నారు. ఇంతమంది వీరులు చుట్టూ రక్షణ వలయంగా నిలబడి సాయంకాలం వరకు సైంధవుణ్ణి కాపాడుకోగలిగితే చాలు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. అర్జునుణ్ణి దగ్గరికి రాకుండా ఆపగలిగితే చాలు, అయిపోయిందంటే యుద్ధం. ఎందుకో తెలుసా? అర్జునుడు చనిపోతాడు. అర్జునుడు చనిపోయాడు అనుకోండి ఇంకేం యుద్ధం? అర్జునుడు లేకుండా కృష్ణుడు ఒక క్షణం బ్రతకడం కాబట్టి కృష్ణుడు వదిలేస్తాడు శరీరం, అవతార పరిసమాప్తి చేసేస్తాడు. కృష్ణుడు అర్జునుడు వెళ్ళిపోయాక ఇంకా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడులా బ్రతికుంటారని మీరు అనుకుంటున్నారా? ఉండరు. తమ చేతికి మట్టి అంటుకోకుండా అయిపోయింది యుద్ధం. మొత్తం పాండవ సైన్యాలు కాకావికలైపోతాయి, వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారంతే అంతా. ఎంత గొప్ప అవకాశం కౌరవులకు ఇచ్చేశాడు అర్జునుడు, తనని తాను ప్రమాదంలోకి తోసేసుకున్నాడు. సైంధవుడు భారతంలో తనంత తాను అనుకోకుండా సాధించినటువంటి గొప్ప అవకాశం.
ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు కాడు కదా, సైంధవుడు బాబోయ్ నాకెందుకు అర్జునుడు చంపేస్తాడు నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటాడా, నేను ధర్మరాజు గారి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా, కృష్ణుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా, అర్జునుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని? అవకాశం తనకుంది, అందుకని వెళ్ళనివ్వడు సైంధవుణ్ణి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.